తిరంగ అంటూ ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహాన్యూస్ సైతం మేము సైతం అంటూ కూడా విద్యార్థిని విద్యార్థులకు కాంపిటీషన్ కూడా ప్రకటించడం జరిగింది. ప్రైజ్ మనీని కూడా ప్రకటించడం జరిగింది. ఇదే కార్యక్రమంపై మాట్లాడడానికి మనతో సామర్లకోట ఎంఈఓ శివరామకృష్ణయ్య గారు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణయ్య గారు, మొత్తానికి మీ ఒపీనియన్ చెప్పండి. మహాన్యూస్ ఈ విధంగా కాంపిటీషన్ ప్రకటించడం విద్యార్థిని విద్యార్థులకు, అంటే కొంత పరంగా ఈ విధంగా ఒక 1 మినిట్ వీడియో పంపించండి అంటూ మేము పెట్టిన ఈ కాంపిటీషన్ వల్ల కూడా మా మహాన్యూస్ ఎండి వంశీకృష్ణ గారి ప్రోద్బలంతో ఈ కాంపిటీషన్ జరగనుంది. సో దీని వల్ల విద్యార్థుల్లో కూడా కొంచెం జ్ఞానం కూడా పెరిగే అవకాశం ఉంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఎంఈఓగా? డెఫినెట్ గా మేడం గారు, ఈ విధంగా పిల్లల్లో ఉన్నటువంటి ఈ ఇండిపెండెన్స్ డే మీద, స్వాతంత్రం మీద, దేశభక్తి మీద ఇలా ఇనిషియేట్ ఇప్పటి వరకు ఏ ఛానల్ వారు చేయలేదు. అటువంటి మరి ప్రయోగం మనకు ఖచ్చితంగా మహాన్యూస్ వారికి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం. మా పిల్లలు ఎంతో మంది ఇలాంటి కాంపిటీషన్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో మామూలుగా ఈ కాంపిటీషన్ లో ఉన్నవారు పోటీ చేయడం, విన్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది. కానీ ఈ విధంగా ఛానల్ ద్వారా కూడా మమ్మల్ని ప్రోత్సహించడం, విద్యార్థుల్లో ఉన్నటువంటి ఇన్హెరెంట్ గా ఉన్నటువంటి శక్తులు బయట తీయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా మా హెడ్ మాస్టర్ అందరూ కూడా తెలియజేసి మరి వెబెక్స్ మరలా పెడుతున్నాం. వెబెక్స్ లో కూడా చెప్పి అందరినీ ఎక్కువ మంది అయితే శివరామకృష్ణ గారు, అంటే చాలా మంది విద్యార్థులు, అంటే చిన్న విద్యార్థుల దగ్గర ఫోన్, మొబైల్ ఫోన్ కూడా అవైలబుల్ లేని పరిస్థితుల్లో టీచర్స్ కి ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు, అంటే టీచర్స్ సపోర్ట్ చేసి వాళ్ళని ఈ వీడియోలు మాకు, అంటే ఇప్పటికే ఒక రోజే అయింది మేము ఈ కాంపిటీషన్ ప్రకటించి కూడా ఇప్పటికే వందల సంఖ్యలో కూడా వీడియోలు మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. అందులో స్క్రూటిని చేసి మేము విన్నర్ ని ప్రకటించే అవకాశం ఉంది 15 రోజున. సో టీచర్లకు ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు, అంటే విద్యార్థులకి అవైలబుల్ లేని వాళ్ళకి వాళ్ళు వీడియోలు తీసి పంపించే విధంగా ఎటువంటి, అంటే స్పెషల్ గా దానికి ఏమైనా కేర్ తీసుకుంటున్నారు? ఎలా అంటే వాళ్ళందరికీ గ్రూప్స్ మెయింటైన్ చేస్తారండి. అందువల్ల ప్రతి టీచర్ కూడా, క్లాస్ టీచర్స్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి అందరికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గ్రూప్స్ ద్వారా కూడా వీడియోస్ పంపిస్తున్నారు. అలాగే ఆల్రెడీ స్కూల్లో ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ ద్వారా కూడా మీరు పంపిన వీడియోస్ ని మోడల్ ఎలా ఉంటుంది కూడా చెప్పి పంపించడం జరిగింది. కానీ వాళ్ళందరినీ కూడా దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు ఓన్ గా వీడియోస్ తయారు చేయడానికి ప్లాన్ లో ఉన్నారు. ఇవాళ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఆ వీడియోస్ పంపించి ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ ఈవినింగ్ కల్లా మాక్సిమం వీడియోస్ మా మండలి నుంచి వస్తాయి మేడం. రైట్, శివరామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇక మొత్తానికి మనం చూసుకున్నట్లయితే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహాన్యూస్ మేము సైతం అంటూ కూడా చిన్న కాంపిటీషన్ కూడా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా 24/7 స్క్రోలింగ్ లో వస్తూనే ఉన్నాయి. సో ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వి బులెటిన్ విశేషాలు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.